హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణ ఫ్యామిలీ మినీ వ్లాగ్స్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది అమ్మ వాళ్ళ ఇల్లు అన్నమాట. ఇంటి ముందు వాతావరణం ఇలా ఉంటుంది, చాలా వీడియోస్లో చెప్పున్నాను. మళ్ళీ ఇంకోసారి వీలైతే చూడండి మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఈ తుఫాన్ వల్ల ఈ మధ్యకాలంలో వచ్చింది కదా డిసెంబర్లో, ఆ తుఫాన్ వల్ల ఈ మొక్కలన్నీ పడిపోవడము, ఆ ఆకులు కొమ్మలు అన్నీ విరిగిపోవడము, లేకపోతే ఎక్కువ నీళ్లు ఉండి ఎక్కువ పెరిగిపోవడము అలా జరిగిందనమాట. సో అన్ని పందిళ్ళు పడిపోవడము, కంపంతా పెరిగిపోయి అసలు గందరగోళంగా ఉంది. మేము వచ్చేసరికి ఇలా ఏంటమ్మా ఇలా అయిపోయిందంటే తుఫాన్ వల్లమ్మా అని చెప్పారు. అయితే అంత ఎఫెక్ట్ ఉండింది ఆ తుఫాన్ వల్ల. ఇంకా అమ్మ వాళ్ళకి ఏంటంటే హెల్త్ అంత బాగోలేదన్నమాట. సో వాళ్ళకి తృప్తిగా చేయాలి అనిపించినప్పుడు మాత్రం చక్కగా చేసుకుంటారు కదా. ఇక హెల్త్ ఆరోగ్యం సహకరించకపోవడంతో కొంచెం డిలే చేశారు. సో అన్ని మొక్కలు అన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి. ఇక అన్నీ చూస్తే ఇక్కడ అంట్లు కడుగుతుంది అమ్మ, ఆ నీళ్ళన్నీ మొక్కలకి వెళ్తాయి అన్నమాట. అలా ప్లాన్ చేసుకున్నారు చక్కగా. అత్తమ్మ ఏంటంటే మిరప నారు వేసింది, అక్కడ కలుపు తీస్తుంది అన్నమాట. అవన్నీ కూడా మళ్ళీ విడిగా తీసి మళ్ళీ వేసుకుంటాం కదా. అలా ఈ మందార మొక్కలు ఇవన్నీ పడిపోయి ఎదిగిపోయినాయి. ఆ కంచెలు అవన్నీ కూడా నేను తమిళనాడు నుంచి తీసుకొచ్చిన తమలపాకు మొక్క, ఆమె తులసికోటలాగా చేసింది. చాలా బాగుంది ఐడియా, అంత బాగా చేసింది. ఏంటంటే మనకి తమలపాకు చెట్టు ఉంటే చాలా మంచిదంట ఇంట్లో, అలా చెప్తా ఉంటా కదా నేను. ఇంకా దానికి ఇంకా అంత బాగా చేసేసింది అన్నమాట అత్తమ్మ. ఇంకా మా పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మా నాన్నగారేమో కంప ఉందండి బాగా ఈ మొక్కల మీదకి వచ్చేస్తుంది అన్నమాట. అటు మొత్తం కంప అంతా తీసేసి అవతలకి వేసేస్తున్నారు. అత్తమ్మేమో ఇంకా కలుపు తీస్తూ ఉందన్నమాట. ఇంకా పిల్లలు ఏంటంటే ఇంకా ఖచ్చితంగా మనం ఏదైనా వీడియో తీస్తున్నాము అని అంటే అడ్డం వచ్చేస్తారు. ఏంట్రా ఇట్లా వస్తారు అని అంటే వాళ్ళు కూడా చెయ్యాలి అనేది తపన అన్నమాట. మొక్కలు ఇవన్నీ ఆ గడ్డి బీకడం లేకపోతే మేమేం పని చేస్తుంటే ఇంకా వాటిలల్లోకి వచ్చి దూరిపోవాలి. ఇక ఈ కట్టెలు ఆ మల్లె చెట్టు అయితే ఇరిగి మొత్తం పందిరంతా పడిపోయిందండి. అసలు శుభ్రంగా బాగా పెరిగిపోయిందన్నమాట. ఇంకా మొత్తం ప్రూనింగ్ చేసేసి మొక్కలు కొమ్మలు జామ చెట్లు ఇవన్నీ కొమ్మలు బాగా పెరిగిపోయినాయి. అయితే ఈ వంగ మొక్కలు మిరపనారు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఈ చెట్లు నీడ ఎక్కువైపోయింది అన్నమాట. సో వాటిలన్నిటినీ కట్ చేసేసాం, ప్రూనింగ్ చేసేసాము నేను మా వారు అత్తమ్మ అన్ని. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇవి అంత పాసిపోయినట్టు అన్నమాట. ఓవర్గా నీళ్ళు వచ్చేసి అది మొత్తం తడిచిపోయి ఆ కొమ్మలంతా పడిపోయి ఇదంతా గడ్డి పట్టేసి అలా అయిపోయింది. ఇది మామిడి అల్లం అండి, ఫుల్ ఆర్గానిక్. ఇక్కడ మొక్కలు ఉన్న మొక్కలన్నీ కూడా ఆర్గానికే, అంటే కెమికల్స్ ఏమీ వాడకుండా వేప నూనె ఏదన్నా చీడ పీడలు ఏమన్నా వచ్చినాయనంటే వేపాకు రసము అలాంటివి చల్లమని చెప్పాను, అవే చదువుతారు వాళ్ళు. మామిడి అల్లం చాలా బాగుండిద్ది, పచ్చళ్ళు పెట్టుకుంటాము బాగా. ఇక ఈ ప్లేస్ అంతా గందరగోళం అయిపోతే నేనంతా మ్యాక్సిమం ట్రై చేసాము, మొత్తము కలుపు అదంతా తీసేసి. అత్తమ్మ ఈ మిరప చెట్లు వేసేసింది, మొత్తం కలుపు తీసేసింది. దాంట్లో నీళ్ళు పట్టినప్పుడు మెత్తగా అవుతుంది కదా నేల, అప్పుడు తీసుకోవాలి. ఇంకా అరటి మొక్క జామ మొక్కలు కొమ్మలు అన్నీ ఇరిగిపోయి ఇంకా మొత్తం నేల మీదకి వచ్చేసినాయి అన్నమాట. ఈ వీటి నీడ వల్ల కింద ఉన్న మొక్కలు ఏది పైకి రావు. ఈ మల్లె చెట్టు అయితే మొత్తము ఆ పందిరి వేసినట్టుంది కదా, ఆ పందిరి ఆ కట్టలు అవన్నీ పడిపోయినాయి. ఇల్లు అసలు కనిపించట్లేదు, అంతకుముందు బాగా కనపడేది, మొక్కలు అలా అయిపోయినాయి అన్నమాట. సో రోజు ఏదో కొంత పని ఇంట్లో పొద్దున్నే 10:30 11 టైం లోపల చేస్తారన్నమాట. నెక్స్ట్ ఇంకా రెస్టింగ్ టైము,
మళ్ళీ ఈవినింగ్ 3 నుంచి స్టార్ట్ చేస్తుంది అత్తమ్మ. అంటే మొక్కల్లో ఉండడం చాలా మంచిదండి. ఆ వాతావరణం, మంచి గాలి, ఏమైనా పురుగు, ఏదైనా మామూలుగా కలుపులు ఏమన్నా ఉంటే కనపడతాయి కదా, చూసుకుంటాము చక్కగా వాటిని, అవి పోయే మార్గము వెతుక్కుంటాము. పిల్లలు ఇలా బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడ ఏదో కప్ప పిల్ల కనపడిందంట, దాన్ని చూస్తుంది, చూపిస్తుంది నాకు. ఇంకా ఈ అరటి మొక్కలు, ఈ కంప అంతా కూడా తీసేసి క్లీన్ చేసేసాం. నెక్స్ట్ వీడియో అది మొత్తం ఎలా చేసాం ఏంటి అనేది చూపిస్తాను. ఈ అరటి మొక్క కూడా ఆకులన్నీ ఇరిగిపోయి మొత్తం పాసుబట్టి మంచి స్మెల్ లేదన్నమాట. అంతా నీరు, అంతా బురద వాసన వస్తుంది. సో అంతా క్లీన్ చేసేసాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.